నమస్తే ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్ లో కంటే ఓటీటీలోనే సినిమాలు ఎక్కువగా చూస్తున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఏ రిలీజ్ అయినా ఓటీటీలోనే చూడాలి అనే ఆలోచనకు వచ్చేశారు చాలా మంది దీనికి అడ్డుకట్ట వేసేందుకు బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ ఓ పెద్ద ప్లాన్ వేశారు సాధారణంగా బాగుంటే రెండు నెలల తర్వాత ఓటీటీకి వచ్చేస్తుంది కానీ సినిమా గురించి నెగిటివ్ టాక్ వస్తే నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది ఈ కారణంగానే చాలా మంది థియేటర్స్లో కంటే ఓటీటీలోనే సినిమాలు చూసేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఓటీటీల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు అమీర్ ఖాన్ పక్కా ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది ఇందులో భాగంగా ఇకపై తన హక్కులను ఓటీటీకి విక్రయించకూడదని ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది అమీర్ ఖాన్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు సినిమా కోసం కోట్ల రూపాయలు పెట్టుబడిగా కూడా పెడుతున్నాడు ఈ కారణంగా అతడు తన డిజిటల్ హక్కులను ప్రీసేల్ చేయకూడదని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది విడుదలైన పన్నెండు వారాల పాటు అంటే మూడు నెలల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమ్మకూడదని ఆమె నిర్ణయించుకున్నారు దీని ద్వారా మరింత బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టాలని ఆలోచిస్తున్నారు ఒక్కసారి బాగోకపోతే ఓటీడీ తక్కువ మొత్తం అడుగుతుంది అయితే వారు దీని గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు ఇది విజయవంతమైతే అందరూ ఇదే టెక్నిక్ ని ఉపయోగించుకోవచ్చు మరి ఇది మేర సక్సెస్ అవుతుందో వేచి చూడాలి ఆమిర్ ఖాన్ ప్రస్తుతం సితారే జమీన్ పర్ చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి డిసెంబర్ ఇరవైనా విడుదల కానుందే లాల్ సింగ్ చద్ద తర్వాత ఆమిర్ ఖాన్ చాలా గ్యాప్ తీసుకుని మరి ఈ సినిమాలో నటిస్తున్నారు